మెట్రో ఉదయం వారి కవితాదయం ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఆదరణ లేని, ప్రోత్సాహం లేని, గుర్తింపే లేని ప్రతిభ ఉన్న కవులు కోకలలు ఈ తెలుగు సాహితీ లోకంలో. వారి ప్రతిభను గుర్తించి వారిలోని సృజనాత్మకతను వెలికి తీసి తెలుగును బ్రతికించేందుకు, సాహిత్యంలో వారి రచనలు సమాజాన్ని మేలుకొలిపేనేందుకు, ప్రజలను చైతన్యం చేసేందుకు తెలుగు కవుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఈ కవితోదయం మా మెట్రో ఉదయం తెలుగు దినపత్రిక వినూత్నంగా చేపట్టింది. వీరికి తెలుగు సాహిత్యంలో తలపండిన సాహితీవేత్తల పుస్తకాలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కవులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులు, బంధువులు, సాహితీవేత్తల అభిమానులు కూడా సబ్స్క్రైబ్ చేయించి మేము చేస్తున్న ఈ కవితల హరివిల్లుని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. ఇక మనం వీడియో కవితలకి వెళ్దామా? ఆరో వారం ఉత్తమ వీడియో కవితగా కలయి కవిత సుభాష్ గారి అర్థనాదం కవిత ఎంపికైంది. నమస్కారం, నా పేరు కలయి కవిత సుభాష్. నా కవిత శీర్షిక అర్థనాద గేయం. పేదరికంలో మగ్గిపోయిక తల్లిదండ్రులు చదువు నేర్పక, చదువు సంధ్యలు రావు నీకిక, చిత్తబుద్ధులు ఎరుగవు ఇక, బయటి సోపతి బాణామతి వలె ఆవహించను బతుకు తెలువక, అవార తిరుగులు తిరిగి నీవిక, మందు మదముతో కండ్లు గప్పిక, వావి వరుసలు తెలువవు ఇక, ఆడపడుచులా జూచి నీవిక, ఆంబోతువై గెంతులేసిక, అడవి మనిషి వలె జ్ఞానమెంచక, ఆర్తానాదం ఆరగింపుకై ఆత్మఘోషను ఎరుగకుంటివిక, మదమెక్కిన మనుష్యునివై ముందు చూపు ఎరుగవు ఇక, అమ్మా అని అరిచే అరుపులు వినక అమ్మనైనా గుర్తుకురాదిక, అత్యాచారానికి అమ్మ బలి, అమ్మను గుర్తిస్తే జరగదు బలి. ధన్యవాదాలు సార్. ప్రశంస వీడియో కవితలుగా దొంతరాజు విజయలక్ష్మి గారి మహిళ కవిత, టిఆర్కే కామేశ్వరరావు గారి బోలా శంకరుడు కవిత, షేక్ అబ్దుల్ హపీన్ గారి చీకటి వెలుగులు కవితలు ఎంపికైనవి. వీరికి అభినందనలు. ఉత్తమ సమీక్ష కవితగా రసముల్ల చంద్రయ్య గారి మెరుపులు కవిత ఎంపికైంది. ప్రశంస సమీక్ష కవితలుగా దాస్యం సేనాధిపతి గారి నిలువెత్తు సంతకం కవిత, డాక్టర్ దివాకాచారి గారి మార్కెటింగ్ అమ్ముకోవటం కవిత, కోమురం బాలసాని గారి అమ్మ అవని కవితలు ఎంపికైనవి. వీరందరికీ అభినందనలు. చూశారు కదండి ఈ వారం కవితదేం ప్రోగ్రాం. మరొక కవిత ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.